हेलो फ्रेंड्स वेलकम टू सिरीस यमी टाउन नेनु मी सिरीशानी ई रोजु ओक स्नैक रेसिपी ब्रेड मंचूरिया एला प्रिपेयर चेसुकोवालो चूसेद्दाम चाला सिंपल गा अयिपोतुंदी सूपर टेस्टी गा उंटुंदी मरि एला प्रिपेयर चेसुकोवालो चूसेद्दाम रंडी इक्कड नेनु 6 ब्रेड पीसेस नी तीसुकुन्नानु मीरु ए ब्रेड अयिना वाडुकोवच्चु ब्रेड नी इला तुंचुकोनी मिक्सी वेसुकोनी इला फाइन पौडर लागा चेसुकोनी ओक मिक्सिंग बाउल लोकि तीसुकोंडी ఇప్పుడు ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ ని ఒక కప్పు తురుముకున్న క్యారెట్ ని ఒక కప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలని అలాగే ఒక కప్పు కార్న్ ఫ్లోర్ రుచికి సరిపడా ఉప్పు 2 టేబుల్ స్పూన్ల కారం 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి వాటర్ అనేది ఎక్కువ పట్టదు క్యాబేజ్ లో నుండి వాటర్ వస్తుంది वाटर चूसुकुंटू वेसुकोनी इला कलुपुकुंटू चिन्न चिन्न बॉल्स लागा चेसुकोनी ओक प्लेट लोकी पेट्टेसुकोंडी तर्वाता मंचूरिया बॉल्स फ्राई चेयटं कोसम स्टव ऑन चेसी पैन पेट्टुकोनी डीप फ्राई की सरिपड़ा ऑयल वेसुकोंडी ऑयल वेडय्याक मंचूरिया बॉल्स वेसुकोनी मीडियम फ्लेम लो एर्रगा वेगनिव्वंडी ఈ విధంగా కలుపుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ లో నుండి తీసేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి తర్వాత మంచూరియా ప్రిపరేషన్ కోసం ఒక pan పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 5 వెల్లుల్లి రెబ్బలు రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని హై ఫ్లేమ్ లోనే వేయించుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఒక క్యాప్సికమ్ ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి మంటని హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మంచూరియాకి మనం ఎక్కువ ఫ్రై చేయన అవసరం లేదు ముక్కలు 50% మగ్గితే చాలు ఇలా ఉల్లిపాయలు క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ 2 టేబుల్ స్పూన్ల సెజ్వానా సాస్ వేసుకొని ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండల్ లేకుండా కలుపుకొని వేసుకోండి అలాగే 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచి వాటర్ ఇలా మసిలేప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు ఉంచుకొని సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతేండి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ మంచూరియా సింపుల్ గా అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ లో తెలియజేయండి మరిన్ని టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్